డయాబెటిస్ తో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి డైట్ పాటిస్తే మంచిది, మిగతా వాళ్ళకి నార్మల్గా హెల్దీగా ఉన్న వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? మామూలుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని రెగ్యులేట్ చేసే మెకానిజం అనేది సరిగా ఉండదు. అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ తిన్నా లేదంటే ఏమీ తినకుండా ఫాస్టింగ్ లాంటివి ఉపవాసం లాంటివి చేసినా కూడా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడం కష్టమవుతుంది. కొంచెం ఎక్కువ తింటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి, అదే తినడం మానేస్తే గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయి నీరసం అయిపోతూ ఉంటారు. అందుకే వీళ్ళకి డైట్ మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు తక్కువ తక్కువ మోతాదులో మాటి మాటికి తినడం మంచిది. ఉదాహరణకి సగటు మనిషి ఒక ఉదయం ఒక 4 ఇడ్లీలు తినే అలవాటు ఉంటే అతను ఒక 2 ఇడ్లీలు 7 గంటల ప్రాంతంలో తిని మళ్ళీ ఒక 3 గంటల తర్వాత మిగతా 2 ఇడ్లీలు తినడం మంచిది. ఇలా ఉదయం చేసే టిఫిన్ని 2 భాగాలుగా విడదీసి కొంచెం కొంచెం చొప్పున తినాలి. లంచ్ కూడా మధ్యాహ్నం చేసే భోజనం కూడా 2 భాగాలుగా విడదీసి కొంచెం మోతాదు ముందు తిని తర్వాత 3 గంటల తర్వాత ఏదైనా ఫ్రూట్ కానీ లేదంటే మరికొంచెం ఏమైనా తినడం మంచిది. అంతేకాని ఒకేసారి తినకూడదు. ఇలా ఉదయం టిఫిన్ 2 సార్లు, లంచ్ 2 సార్లు, తక్కువ తక్కువ మోతాదులో డిన్నర్ అంటే 5 సార్లు వాళ్ళు భోజనం చేస్తున్నట్టు కొంచెం కొంచెం మోతాదులో మితంగా తీసుకుంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఒకేసారి పెరగకుండా ఉంటాయి. రెగ్యులేట్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అదే మంచిది కదా అని చెప్పి హెల్దీగా ఉన్న వాళ్ళు ఇలాంటివి ట్రై చేయొద్దు దయచేసి. ఎందుకంటే హెల్దీగా ఉన్న వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ గ్లూకోజ్ని రెగ్యులేట్ చేసే మెకానిజం బాగుంటుంది, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వీళ్ళు మాటిమాటికి తింటే ఏమవుతుందంటే తిన్న ప్రతిసారి కూడా మిగిలింది స్టోరేజ్ కింద మారిపోతుంది, మళ్ళీ ఆకలి వేస్తుంది, ఎక్కువ ఎక్కువ తినాలనిపిస్తుంది. అందుకే హెల్దీగా ఉన్న వాళ్ళు నార్మల్గా 3 పూట్లు భోజనం చేస్తే సరిపోతుంది. అదే వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు, వెయిట్ మెయింటైన్ చేద్దాం అనుకున్న వాళ్ళు 12 అవర్స్ గ్యాప్ అంటే నైట్ డిన్నర్ వచ్చేసరికి 7 o'clock కల్లా తినేస్తే, 7 గంటల కల్లా భోజనం చేసేస్తే నైట్, మళ్ళీ మార్నింగ్ 8 వరకు ఏమి తినకుండా ఉంటే 12 అవర్స్ పైన ఫాస్టింగ్ ఉన్నట్టు అది ఆరోగ్యానికి మంచిది. కానీ ఇది డయాబెటీస్ వాళ్ళకి పాటించకపోవడం మంచిది. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి డైట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ ఉన్న హెల్త్ కండిషన్ బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి. వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్స్, ఇంకా వాళ్ళు ప్రెజెంట్ ఉన్న బరువు, వీటన్నింటి మీద వాళ్ళ డైట్ అనేది ఆధారపడి ఉంటుంది. అందరికీ ఒకేలాంటి డైట్ అనేది పని చేయకపోవచ్చు. డయాబెటీస్ వాళ్ళు కొంచెం కొంచెం మోతాదులో మాటిమాటికి రోజులో 5 నుంచి 6 సార్లు భోజనం తీసుకోవడం మంచిది. హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు 3 పూటలు చక్కగా మితంగా వాళ్ళకి సరిపడినంత తిని తింటే సరిపోతుంది. అన్ని రకాలు ప్రోటీన్స్, విటమిన్స్, తర్వాత అన్ని రకాల మినరల్స్ కవర్ అయ్యేలాగా వాళ్ళ డైట్ ఉంటే సరిపోతుంది. అదే వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు లేదా వెయిట్ని మెయింటైన్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు 12 అవర్స్ రాత్రి భోజనం 7 గంటలకల్లా పూర్తి చేసేసి మళ్ళీ ఉదయం 8 గంటలకి టిఫిన్ చేస్తే మధ్యలో 12 అవర్స్ పైన గ్యాప్ వస్తుంది. కాబట్టి వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, ప్లస్ వెయిట్ కూడా మేనేజ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో కంటెంట్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.